అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. బుల్లితెర ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరెట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా లాంచ్ అయింది. హోస్ట్ నాగార్జున గత సీజన్స్ లాగే అదే ఎనర్జీతో షోని ప్రారంభించారు. ఇప్పటిదాకా 6 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకోగా 7 సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తానికి విమర్శలు ఆరోపణల మధ్య ఈసారి ఇది వరకట్లా ఉండదు అంటూ బిగ్ బాస్ 7 మొదలైంది. ఈ 7 సీజన్లో మొత్తం 15 కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. చాలామంది తెలిసిన వారితో పాటు డిఫరెంట్ కేటగిరీస్ కింద కొత్త వాళ్ళని కూడా పరిచయం చేశారు. అలా వచ్చి రాగానే తన గ్లామర్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది రాయగురు శుభశ్రీ. రావడం రావడమే స్టేజ్ మీద సమ్మోహనుడా అంటూ బోల్డ్ పర్ఫార్మెన్స్తో మైండ్ బ్లాక్ చేసింది. హోస్ట్ నాగ్తో పాటు ఆడియన్స్కు శుభశ్రీ అందచందాలకు డ్యాన్స్కి మెస్మరైజ్ అయిపోయారు. ఇంత అందంగా ఉంది ఎవర్రా బాబు ఈ శుభశ్రీ అని జనాలు ఓ తెగ సర్చింగ్లు చేసేస్తున్నారు. హౌస్లోకి 5వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన శుభశ్రీ టాలీవుడ్లో నటిగా రాణిస్తుంది. ఇప్పటిదాకా తెలుగుతో పాటు తమిళంలో సైతం చాలా సినిమాల్లో మెరిసిన ఈ భామ ఇటీవల కళ్యాణ్ రామ్ అమీగో సినిమాలో చిన్న పాత్రతో పలకరించింది. అయితే హోస్ట్ నాగ్ శుభశ్రీ గురించి చెబుతూ ఆమె నటి కాకముందే లాయర్ అని సర్ప్రైజ్ చేశారు. ఒడిశాలో పుట్టి పెరిగిన ఏ బ్యూటీ సోషల్ మీడియాలో కాస్త బోల్డ్గానే కనిపిస్తుంది. తెలుగులో సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు భాషపై అంతగా అవగాహన లేదని తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా మాట్లాడటం నేర్చుకుంటుంది. ఇక తెలుగు కొంచెం ఉంది, తెలుగు మాత్రం చాలా ఉందంటూ నాకు జలకిచ్చిన శుభశ్రీ ఓవైపు లాయర్గా వర్క్ చేస్తూనే నటనపై ఆసక్తితో హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. స్కూల్ డేస్ నుంచి ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి స్పోర్ట్స్లో చురుకుగా తన ప్రతిభ చాటింది. అలా కాలేజ్ డేస్లో మెల్లగా మోడలింగ్ వైపు అడుగులు వేసి 2020లో విఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా టైటిల్ని గెలుచుకుంది. ఆ తర్వాత యాంకర్గా లైవ్ షోస్ చేసి 2022లో రుద్రవీణ సినిమాతో టాలీవుడ్లో నటిగా అడుగుపెట్టింది. ఆ తర్వాత డెవిల్ మూవీతో కాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటిదాకా చాలా సినిమాల్లో మెరిసిన శుభశ్రీ నటిగా మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. మరి ఇప్పుడు బిగ్ బాస్ 7లో ఎలా రాణిస్తుందో చూడాలి. శుభశ్రీ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో మాకు తెలపండి.